ప్రజా సమస్యల పరిష్కార వాహిని సిటీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శ్రీనివాస్. స్థానిక సమస్యలను పక్కన పెట్టి ఎల్లంపల్లి ప్రాజెక్టుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం ఎమ్మెల్యే దివాకరరావు చేస్తున్నారని బీజేపీ మంచిర్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎర్రబెల్లి రఘునాథ్ వెల్లడించారు. ఈ సందర్భంగా తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. గోదావరిపై రెండు జిల్లాలను కలుపుతూ బ్రిడ్జి నిర్మాణం కోసం సంబరాలు చేసిన ఎమ్మెల్యే దివాకర్రావు ఇప్పుడు దాని గురించి పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. మంచిర్యాల కేంద్రంగా ఎన్నో సమస్యలు ఉన్నాయని, ఇక్కడ యువత ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఉండిపోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మంచిర్యాల పరిధిలో పరిశ్రమలు స్థాపించి ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని ఆయన కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపైన ప్రభుత్వం బహిరంగ చర్చకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఇక్కడ మనకు డంపింగ్ యార్డ్ అంటే గోదావరిని ఒక డంపింగ్ యార్డ్ తయారు చేసేది, కానీ మన ఎమ్మెల్యే గారు వీటి మీద స్పందించట్లేదు. మేము చర్చకు రమ్మంటే వీరు వాటికి చర్చకు రావట్లేదు. వీరు మన ఎమ్మెల్యే గారు ఏమంటారంటే, నేను చర్చకు ఎందుకు రావాలి, మేము 9 నెలల కిందనే ఎలక్షన్లలో గెలిచినాం కదా, మేమెందుకు జవాబు చెప్తామంటారు. అయ్యా, మీరు అధికార పార్టీ, ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటారు, ప్రజలు అడిగిన ప్రతి ప్రశ్నకు జవాబు ఇవ్వాల్సిన బాధ్యత మీద ఉంది, ప్రజల గొంతుని పెంచాల్సిన బాధ్యత మాకున్నది ప్రతిపక్ష పార్టీగా, మీరు అది గుర్తుపెట్టుకోండి. మీరు అడిగిన మన లోకల్ సమస్యల గురించి చర్చ పెట్టకుండా ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుడు మీద మీరు ఇలా కామెంట్ చేస్తున్నారు, మీ స్థాయి గురించి మీరు ఆలోచించారు. అయితే మీరు ఈ మధ్య దీంతో ఆగట్లేదు. వీరు ఇంకొకటి కూడా చెప్తారు, రాబోయే రోజులలో కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి సీనే లేదట, వచ్చే ఛాన్స్ లేదట. వీరు ఒక తెలంగాణతో ఆగుతలేరు మన ఎమ్మెల్యే గారు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కూడా వీరే చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా వీరికి మరి జగన్ గారి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుందా, ఎక్కడి నుంచి వస్తుంది, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కూడా చెప్తారు వీరికి. మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్ లో కరీంనగర్ లో ఒక చెంప దెబ్బ కొట్టినాం, నిజామాబాద్ లో ఇంకో చెంప దెబ్బ కొట్టినాం. మంచిర్యాల సమస్యల గురించి మాట్లాడదాం. మంచిర్యాలలో గోదావరి మీద మీరు బ్రిడ్జ్ కడతా అని సంవత్సరం కింద శంకుస్థాపన చేసిండ్రు, మొత్తం మంచిర్యాలలో ఊరేగింపు తీసిండ్రు, పటాకాలు కొట్టిర్రు, సంవత్సరం అయింది, ఇప్పటి వరకు ఏమైనా స్టార్ట్ అయిందా, పోనీ ప్రాజెక్ట్ కనీసం అప్రూవ్ అయిందా, మన మంచిర్యాల దగ్గర రోడ్ బ్రిడ్జ్ గోదావరి మీద లేదు. ప్రజలు రాబోయే రోజుల్లో మిమ్మల్ని కాళేశ్వరం దివాకర్రావు గారు అని కొత్త పేరు మారుస్తారు మీకు, అది గుర్తుపెట్టుకోండి. మీరు మేము కోరేది ఏంటి, చర్చ పెడదామా కాళేశ్వరం మీద, మంచిర్యాల స్థాయిలో చర్చ పెడదామంటే రండి, ఎక్కడికి రమ్మంటారో అక్కడికి వస్తా నేను, లేదా రాష్ట్ర స్థాయిలో పెడతారా, ఇంకా పెద్ద స్థాయిలో పెడదామంటే రండి. మా అధికార ప్రతినిధి రఘునందన్ రావు గారు ఎవరైతే ఈ ఇష్యూస్ లేవనెత్తారో వారు రేపు మంచిర్యాలకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. మన మంచిర్యాలలో అనేక సమస్యలు ఉన్నాయి, నిరుద్యోగ సమస్య ఉన్నది, ప్రతిసారి అడుగుతున్నాం ఇక్కడ ఇండస్ట్రీస్ రావట్లేదు. ఒకసారి మీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్దాం, నేను కూడా వస్తా, మన దగ్గర అన్ని కావాల్సిన వనరులు అన్ని ఉన్నాయి, ఇక్కడ ఇండస్ట్రీస్ పెడదాం, ఇక్కడ యువకులకు ఉద్యోగాలు వచ్చేలా చేద్దామంటే మీరు పర్సనల్ అటాక్.